కృష్ణా జిల్లా నూజివీడు. నూజివీడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ మిల్లులో ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. జన నివాసాలు దగ్గరగా ఉండటంతో అధికారులు వారిని ముందస్తుగానే ఖాళీ చేయించారు. సుమారు 5,500 కాటన్ బేళ్లు దగ్ధమయ్యాయని యాజమాన్యం అంటున్నారు. అయితే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కంపెనీకి సంబంధించిన కాటన్ గోడౌను, రా మెటీరియల్కి సంబంధించిన కాటన్ గోడౌను ఫైర్ అవుతుంది. తెల్లవారుజాము 2:30 ఆ ప్రాంతాల్లో ఫైర్ అయింది. ఫైర్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా దాదాపు 30 మంది 40 మంది దాకా ఫైర్ని కంట్రోల్ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారండి. అది కంట్రోల్ కావట్లేదు. దాదాపు 30 నుంచి 35 కోట్లు రఫ్గా రా మెటీరియల్ లోపల ఉంది. చాలా తీవ్రమైన డ్యామేజ్ జరిగింది. ఫైర్ కూడా చాలా సీరియస్గా ఉంది. కంట్రోల్లో రావట్లేదు. కంట్రోల్ చేయడం కోసం మన డిఎఫ్ఓ గారితో సహా అందరూ వచ్చి అటెండ్ అయ్యి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రాణాలకు కానీ వేరే ప్రాబ్లం లేదండి. ఆస్తి నష్టం, రా మెటీరియల్ నష్టం. గోడౌన్ అంతా కొలాప్స్ అయిపోయిందండి. ఇంకా కూడా మిషనరీ అది కూడా ఏం డ్యామేజ్ అయిందంటే మొత్తం పూర్తిగా ఫైర్ అంతా కంట్రోల్ అయితే కానీ లోపల ఏం జరిగిందంటే చూసుకోలేమండి ఒకసారి.